తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద పేదలందరికీ ఇళ్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. తమకు పోలవరం గట్టుపై ఇల్లు ఇచ్చారని, అక్కడ చాలా లోతట్టు ప్రాంతంగా ఉండడంతో చాలా ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు మంచి ప్రదేశంలో ఇల్లు ఇప్పించాలని కోరారు. ఈ విషయమై నాయకులు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే నిరసనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. వీళ్ళకి తీసుకెళ్ళి ఆ పోలవరం గట్టు మీద ఇళ్ల స్థలం ఇస్తే అది 50 అడుగులు ఎత్తులో ఉంది. అక్కడ చౌడు భూమి, ఇల్లు కట్టుకుంటే వెంటనే పేకమేళ్లాగా కుప్పకూలిపోద్ది. పిల్లలు ఎవరైనా ఆడుకుంటే కాలువలో పడిపోతారు. పశువులకు కానీ పిల్లలకు కానీ ప్రజలకు కానీ నివాస యోగ్యంగా లేనటువంటి ఆ స్థలాన్ని 140 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఆ స్థలం మేము జియో ట్యాగింగ్ చేస్తాం, మీకు మేము చేతులు తెలుపుకుంటాం, మమ అనిపిస్తాం అని అధికారులు చెప్తే కుదరదు. ఇది మాకు ఏ విధంగానూ ఆమోదయోగ్యంగానూ నివాసయోగ్యంగానూ లేదు, దయచేసి ఇక్కడి నుంచి మార్చండి అని అక్కడ తహసీల్దార్ గారికి చెప్పడా స్థానిక శాసనసభ్యుని దృష్టి తీసుకెళ్ళినా సరే మీరు మేము ఒక్కసారి ఇచ్చింది మార్చే ప్రసక్తి లేదు, మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదు, మేము ఇవ్వడం వరకే మాది, అది మీరు ఉంటుందా బాగుంటుందా లేదా ఇవన్నీ మాకు అనవసరం అని నిర్బంధంగా చెప్పడం చాలా అవమానకరంగాను ఆవేదనగాను ఉంది. ఇదే విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్ళి, అయ్యా మేము మా పిల్లలు బతికున్నంతకాలం అక్కడ ఉండాలి, మా పిల్ల పాపలతో మేము సుఖ సంతోషాలతో ఉండాలంటే అక్కడ సరైన వసతులు సరైన సౌకర్యాలు ఉండాలి, ఆ విధంగా లేనటువంటి భూమిని మాకు ఇవ్వాలనుకోవడం దుర్మార్గమైన చర్య. మీరు అది ఒకసారి సందర్శించి ఆ స్థలాన్ని మార్చి వేరే చోట అందరికీ ఇచ్చి అందరూ సస్యశ్యామలంగా నివసించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈరోజు కలెక్టర్ గారిని కోరడానికి వచ్చాను. కొండంత ఎత్తులో కొండ సదిరేశారండి, కంచంద్రం కంపల మీద మట్టి తోసేశారండి, తోసేసి ఆ కంపల మీద కొండంత ఎత్తులో ఇచ్చారండి. ఆ ఎత్తుని తగ్గట్టు మళ్ళీ పెద్ద కాలం ఉందండి వెనకతల. ఆ కాల వల్ల ఈ ఎత్తు వల్ల మేము భయపడుతున్నాం. పునాది తీయాలంటే మా జీవితం సరిపోదండి, ఒక 60 అడుగులు తీయాలండి. పునాది తీయగలమండి, కొంపే కట్టుకుందాం. అలాగని జగన్మోహన్ రెడ్డి మాకు కట్టించినా సరే మాకు ఆ ఇల్లు అక్కడ కుదరదండి, కాలువలో పడిపోతారండి. 3 వేలం పడబెట్టుకుంటే అందరూ పడిపోతారు. పిల్లలు పిల్లోడు తీసుకెళ్ళి ఇంకో 4 పిల్లలు తీసుకుపోతారు. ఆడ మగ కట్టుబడతారండి, అక్కడ అందరూ ఇళ్ళకాడ ఉండరు, పిల్లలు ఇల్లు అందరూ పడిపోతారు. తర్వాత మాకు సైట్ ఎటువంటి మట్టి కింద కొట్టుపోతుందండి, కిందకి అసలు పోసిన మట్టి అండి, పోసిన మట్టి మీద ఇల్లు ఎక్కడ కూడా వేరే స్థలాలు కొనిమ్మంటున్నామండి. పక్కన పోల స్థలాలు ఉన్నాయండి, కింద నేల మట్టం ఉన్న స్థలాలు ఉన్నాయి. మాకు అమ్మి రైతులు ఉన్నారు, ఆ రైతులు నీ దగ్గర కొని ఇమ్మంటున్నామండి. ఇళ్ళ స్థలాలు ఇస్తారని ఎంత ఆనందపడ్డామండి, కానీ చిరాసు ఉత్తిలోకి పోలవరం కాలగొట్టు మీద ఇస్తామంటున్నారండి. అది ఇస్తే మాకు వద్దని మేము అంటుంటే అండి, ముందేమో మారుతాం మారుతాం అన్నారండి. ఇప్పుడు మళ్ళీ అది అదే స్థలానికి పట్టాలు ఇస్తాము అంటున్నారండి. ఆ ఫస్ట్ అదే స్థలం అయితే మాకు వద్దండి అని మేము అండి. మా ఊరు వచ్చి గండేపల్లి మండలం ఉప్పలపాడండి. మా నాకు వచ్చి స్థలం 11 సంవత్సరాలు పెట్టి స్థలం అన్నది ఉన్నాకి ఇల్లని ఏమీ లేదని మాకు వచ్చి 140 స్థలాలు వచ్చేయండి. అది వచ్చి డబ్బు ఏం చేస్తారో మాకు తెలియదండి. మేము గండేపల్లి ఆఫీస్ దగ్గరికి వెళ్ళామండి, చూస్తామని అసలు లేరు ఇవ్వ ఇవ్వమన్నారండి. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి, మా ఊరికి వెళ్ళిపోగారండి. అక్కడికి వెళ్ళామండి, చూద్దాం మారుతాం 5 నెలలు అని మాకు మాట ఇచ్చారండి. మాట ఇచ్చిన తర్వాత 10 రోజులు పోయిన తర్వాత ఒక పట్టాలు తీసుకుంటారా లేకపోతే వెనక పంపితే మీకు స్థలాలు రావమ్మా అని బెదిరిస్తున్నారండి. మాకైతే ఆ స్థలాలు వద్దండి. అక్కడ కట్టినా అసలు స్తంభం వేసిన ఉండదండి, 50 అడుగులు ఎత్తండి. అది మీరు వచ్చి గవర్నమెంట్ ఏమైనా పంపించి అక్కడ స్థలం మీకు బాగుంటా అనిపిస్తే కనుక కళ్ళు కద్దుకుని తీసుకుంటామండి. మాకు అలా స్థలం అయితే వద్దండి, మాకు న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ ఆవేదన వెళ్తుందని మేము కోరుకున్నాం. మీరే వందనాలు.